ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఫ్లష్ ట్యాంక్ ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ కంపెనీ వచ్చేసి లివాన్సా కంపెనీ అన్నమాట. చూడండి, దీని కలర్ వచ్చేసి ఐవేరీ కలరు. దీని కాస్ట్ వచ్చేసి 1149 రూపాయలు అని ఉంది, కానీ దీని కాస్ట్ వచ్చేసి 700 రూపాయలే. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. చూడండి, ఈ పైన క్యాప్ తీయాలంటే ఈ పక్కన పిన్స్ అయితే ఉంటాయన్నమాట, ఆ పిన్లు అనేవి రిమూవ్ చేసేయాలి. ఇందులో క్లాంప్ అయితే ఉంది చూడండి. ఈ క్లాంప్ అనేది వాటర్ ఫుల్ అయినప్పుడు ట్యాంక్ అనేది ఉబ్బకుండా ఈ క్లాంప్ అయితే ఇస్తారనమాట. ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఇవి బెండ్ పైప్ అన్నమాట. మనం ఫ్లష్ కొట్టినప్పుడు ఫ్లష్ ట్యాంక్లో నుండి బేషన్లోకి వెళ్ళే బెండ్ పైప్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి ఫ్లూయిడ్ బాల్ వాల్ అన్నమాట. చూడండి చూడండి, బాక్స్లో ఇంకో ప్యాకెట్ అయితే ఉంది చూడండి. దీంట్లో వాచర్లు, స్క్రూలు, క్లాంపులు అయితే ఉన్నాయన్నమాట. చూడండి, ఈ బటన్ అనేది ప్రెస్ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ బాక్స్లో నుండి బేషన్లోకి అయితే వాటర్ అనేవి వెళ్తాయన్నమాట. చూడండి, ఇది అడ్జస్ట్మెంట్ స్క్రూ అన్నమాట. మనం ట్యాంకీలో ఎంత వాటర్ ఫుల్ అవ్వాలనేది ఈ స్క్రూతో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చూడండి, ఇందులో నుండి అయితే వాటర్ అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు ఫిట్టింగ్ అయితే చేసేద్దాం. చూడండి, బాక్స్కి రెండు సైడ్ల హోల్ అయితే ఉంటాయన్నమాట. మనం యాంగిల్ వాల్ ఏ సైడ్ అయితే బిగిస్తామో ఆ సైడ్ హోల్లోనే బిగించుకోవాలి. ఇంకా ఫిట్టింగ్ చేద్దాం. ఇక్కడ చూడండి, బాక్స్కి బాల్ అయితే రాసుకుంటుంది. ఇప్పుడు ఇటుపక్క దానికైతే ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇంకా ఫిట్టింగ్ అయితే చేసేద్దాం. చూడండి, పొజిషన్ ఇలా పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. గోడకి హోల్స్ వేసుకునే విధంగా పైన పక్క పెన్నుతో మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మన క్లాంప్కి ఎంత డిస్టెన్స్ ఉందో మనం దేంతో అయినా కొలత తీసుకొని హోల్స్ అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ బటన్ మీద ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాంప్ అయితే బిగిద్దాం ఇప్పుడు స్క్రూలతో. ఇవి లీక్ రాకుండా వాచర్ ఇస్తారన్నమాట. వాచర్ అనేవి ఫిట్టింగ్ చేసి బేషన్కి అయితే ఫిట్టింగ్ చేద్దాం. చూడండి, ఈ విధంగా అయితే బాక్స్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి లీక్ రాకుండా. ఈ నైలాన్ కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం. ఇంకా వాటర్ అనేది ఆన్ చేద్దాం. చూడండి, వాటర్ అయితే పడుతున్నాయి చూడండి. ఈ బాల్ పైకి వచ్చే కొద్దీ వాటర్ అనేవి స్లో అవుతాయి అన్నమాట, మనం స్క్రూ అడ్జస్ట్మెంట్ చేసుకునే దాన్ని బట్టి. ఫ్లష్ అయితే కొట్టి చూద్దాం. చూడండి, ఈ విధంగా ఫ్లష్ ట్యాంక్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియోలో ఫ్లష్ ట్యాంక్ ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.